బట్ వైట్ కార్డ్స్ వల్ల అయితే నేను అనుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకే 1 వీక్ దొరికింది, 6 వీక్స్ దొరికింది చూపించడం వల్ల గేమ్. సో ఐ డోంట్ థింక్ వైట్ కార్డ్స్ వల్ల మేబీ ఏదో డౌన్ అయి ఉండొచ్చు, నాకు ఇంకా తెలీదు, మీరే చెప్పాలి. మనం కొట్టేయడం బాగుంది, కొట్టేసి ఇచ్చేయడం వల్ల నెట్టేయడం బాగలేదు మాకైతే. సారీ అది మిమ్మల్ని ఏమైనా డిసప్పాయింట్ చేసి ఉంటే, బట్ అక్కడ ఆ సిచ్యువేషన్ లో తెలీదు. ఎందుకంటే బయట నుంచి మీరు చూసేది వేరు, అక్కడ మేముండి ఎక్స్పీరియన్స్ చేసేది వేరు. సో అంటే నేను అందరికంటే తక్కువ సర్వీసెస్ హోటల్ స్టాఫ్ ఇచ్చింది హరితేజ గారికి. హరితేజ గారు నాకు స్టార్ ఇవ్వడంతో నాకు గ్రాటిట్యూడ్ ఉండిపోయింది ఆవిడ మీద. అండ్ అది ఆమె బ్యాగ్ అని తెలియగానే కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యి ఇచ్చేసాను అంతే డబ్బులు. ఆ టైంలో రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచించలేదు, ప్లస్ ఆ మైనస్ అని కూడా ఆలోచించలేదు. మనసుకి అనిపించింది చేశాను, తప్పైతే సారీ గైస్, ఐ యామ్ సారీ. ఫ్యాన్ బేస్ ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది ఫ్యాన్ బేసే, ఇద్దరున్న ఫ్యాన్ బేసే, ముగ్గురున్న ఫ్యాన్ బేసే, 100 మంది ఉన్న అది ఫ్యాన్ బేసే. సో ఉన్న ఫ్యాన్స్ ని తక్కువ చేయాలని నాకు లేదు. నాకు ఎంత మంది ఫ్యాన్స్ అయినా వాళ్ళందరికి అందరూ నా ఫ్యాన్ బేసెస్. అది నాకు తెలియదు, ఎందుకంటే నేనే విన్నర్ అవుదాం అనుకున్నాను కాబట్టి. బట్ నాకైతే ఓజీస్ నా క్లాన్ గెలవాలని ఉంది. నా క్లాన్ లో ఎవరు గెలిచినా నాకు ఓకే, ఎందుకనంటే మేము ఈ 6 వీక్స్ మేము పడ్డ కష్టం, మేము చూసిన గేమ్ మాకే తెలుసు కాబట్టి వన్ ఆఫ్ ద ఓజీ గెలవాలని నాకు ఉంది. నేను స్టేజ్ మీద కూడా అదే చెప్పాను. సో ఐ వాంట్ వన్ ఆఫ్ దిండివిజువల్. మణికంఠ ఇస్ వెరీ వెరీ క్లెవర్ అండ్ స్మార్ట్ పర్సన్. అంటే హీస్ ఆల్వేస్ థింకింగ్, ఆల్వేస్ థింకింగ్ అబౌట్ గేమ్. అంటే తన థింకింగ్ అని తన ఇంప్లిమెంట్ చేయడం కానీ చాలా బాగుంటుంది. బట్ సమ్ టైమ్స్ సతాయిస్తాడు, బట్ యాజ్ ఎ ఫ్రెండ్ గా మేము తీసుకుంటాం చాలా. బట్ యా, హీస్ అ వెరీ 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 క్లెవర్ పర్సన్. అవును, నేనైతే కోరుకుంటాను, ఎందుకంటే మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు నాలాగా కొంచెం దగ్గరగా మనసుతో ఆలోచించేది నబిల్ అని నాకు అనిపించింది. సో నేను కాకపోతే నువ్వే అవ్వాలరా అని మేము అనుకునే వాళ్ళం. సో ఎవరైనా హ్యాపీనే, బట్ కొంచెం నాకు నబీల్ జెన్యున్ అండ్ నాలాగా అనిపిస్తాడు కాబట్టి, గేమ్ గురించి అంతే సీరియస్ గా తీసుకుంటాడు కాబట్టి నబీల్ లేదు. అది తన క్వాలిటీస్ బట్టి నేను హస్బెండ్ మెటీరియల్ అని అన్నాను, ఎందుకంటే తను చూపించే కన్సర్న్, వాళ్ళ క్లోజ్ గ్రూప్ కి చూపించే కన్సర్న్ గానీ, హీనోస్ కుకింగ్, అట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి కదా. సో అట్లా తను ఒక హస్బెండ్ మెటీరియల్ అని చెప్పాను, ఎందుకంటే తనకు ఆల్రెడీ బ్లాక్ హార్ట్ ఇచ్చాను. సో తనలో ఉన్న గుడ్ క్వాలిటీ చెప్పాక చెప్దామని అలా చెప్పాను. చాలా బాగుంది ఆవిడ పంచ్ లైనర్స్ అయితే, అమ్మో కళ్ళొస్తుంది గంగవ్వ అయితే ఎల్బో బయటకు అంటారు. సో షీఈస్ వెరీ 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 స్మార్ట్ అండ్ వెరీ ఆన్ పాయింట్ అండ్ వి ఆల్ లవ్ గంగవ్వ. ఫేవరెట్ కంటెస్టెంట్స్ వన్ ఇస్ నబీల్, విష్ణుప్రియ అండ్ అవినాష్ రావు. నాకు అసలు ఐడియా లేదు, నేను ఉండాలి కదా టాప్ ఫైవ్ లో, వేరే వాళ్ళ పేరు ఎలా చెప్పారు. నా దగ్గర ఫోనే లేదు, రిపీటింగ్, నా దగ్గర ఫోనే లేదు, ఐడియా లేదు. మీరు బిట్ తీసినప్పుడు ఉన్నారు కదా, మీకు ముందే తెలిసే లేకపోతే ఆ బిట్ తీసిన తర్వాత మీ రియాక్షన్ మణికంఠ. నో అంటే ఆ మూమెంట్ లో తను అంత ఎమోషనల్ రోలర్ కోస్టర్ లో ఉన్నప్పుడు తను నా మీద విసిరేశాడు. ఐ వాజ్ లైక్ ఒక నిమిషం షాక్ అయ్యా, బట్ అదేం అనిపించలేదు, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ గా నాకు తెలుసు మాకు కెమెరా ముందు బాగా కనిపించడానికి ఎన్ని ఉంటాయో. అండ్ ఐమ్ హ్యాపీ తను ఆ టైంలో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడాను, ఐ డోంట్ టెలికాస్ట్ అయిందో లేదో, బట్ ఐ సెడ్ గుడ్ యు డిడ్ దట్ అని. మీకు ముందే తెలుసా ఆయన పెట్టుకున్నాడని? లేదు లేదు, అప్పుడే దట్ వాస్ ది ఫస్ట్ టైం. హీస్ ప్లేయింగ్ వెరీ వెల్, ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడతాడు. యా బట్ యా కొన్ని కొన్ని నేను స్టేజ్ మీద చెప్పాను, తనలో ఉన్న ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఆర్ ఈజీగా వేరే వాళ్ళ మాటలు విని నమ్మేస్తాడు, ఆర్ అందరి దగ్గర మంచి అవ్వాలని ట్రై చేస్తాడు అని. బట్ అదర్వైజ్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెరీ గుడ్. అఫ్ కోర్స్ ఆడియన్స్ తనని ఇన్ రోజు ఉంచారు అంటే బాగా ఆడాడు, అండ్ 4 వీక్స్ కంటిన్యూస్ గా చీఫ్ అయ్యాడు అంటే ఇట్స్ నాట్ ఈజీ. 2 వారాలకే దూల తీరిపోయింది నాకు. సో అన్ని వారాలు ఉన్నాడంటే రిలీ రిలీ. నో ఐడియా, నిజంగా తెలీదు, ఎందుకంటే ఉంది ఆల్రెడీ. సో వాళ్ళు అది వాళ్ళ గేమ్ ప్లాన్ కాబట్టి బాగానే ఆడుతున్నారు. అంటే ఒకరు బయట ఫ్రెండ్ అయ్యి లోపలికి వచ్చి ఆడడం ఇస్ వెరీ గుడ్. అలా నాకు ఎవరు లేక
లోపలికి ఫ్రెండ్స్ అయ్యారు తప్పితే వాళ్ళకి బయట నుంచి ఫ్రెండ్స్ ఉండడం వాళ్ళకి రియల్లీ అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ కానీ వాళ్ళు కలిసి తీసుకుంటున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. లేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అందుకే ఆ రోజు కొంచెం షాకర్ లానే తగిలింది నాకు. 8 ప్రీవియస్ ప్లేయర్స్ వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వాళ్ళు వచ్చాక మాత్రం చాలా ఎనర్జీ వచ్చింది హౌస్ లోకి. ఎస్పెషల్లీ అవినాష్, రోహిణి అండ్ అర్తేజ గారు, దే ఆర్ లైక్. అలా అయితే ఏం లేదు, ప్రతి ఒక్కరి ఫోటే వేరు. వచ్చిన టాస్క్ బీబీ హోటల్ టాస్క్ అనేది ఎంటర్టైన్మెంట్ టాస్క్, అండ్ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డామినేట్ చేసేసారు ఆ టాస్క్ లో. బట్ వి గేవర్ 100% అంత, అది మాత్రం నేను చెప్తాను. సారీ, నాకైతే నా ఫ్రెండ్ కాబట్టి నాతోటే ఉంటాడు కాబట్టి జెన్యున్ అనే అనిపిస్తుంది. నేను 100% జెన్యున్ గా అన్నా, దిల్దారా అన్నా, దాంట్లో అయితే సో అలా టైంలో అలా పొప్పు వచ్చినప్పుడు అలా అంటాడు, మళ్ళీ వచ్చి సారీ అది. సారీ, యష్మి గౌడ ఇస్ మై ఫ్రెండ్. ఏమైంది ఇప్పుడు యష్మి గౌడ గురించి? అది వాళ్ళిద్దరు బేసికల్ గా ఫ్రెండ్స్ ఉండే ముందు, సో ఫ్రెండ్స్ లాగా ఉండి ఏమైందంటే తను ఫ్రెండ్షిప్ లో మాట్లాడిన మాటలు చెప్పాడని తను అలా మనసులో పెట్టుకుంది. బట్ ఐ థింక్ నౌ షీ గాట్ ద క్లారిటీ దట్ అలా చేయడం తప్పని మేము చాలా సార్లు చూసాం చెప్పాం. బట్ షీ రియలీ గుడ్ బై హార్ట్. టేస్టీ తేజ గారి గేమ్ పెద్దగా చూడడానికి దొరకలేదు, ఎందుకంటే ఫన్ టాస్క్ లో నాకు అంతగా అనిపించలేదు. బట్ అదర్వైజ్ ఇంకెవరి గురించి అడిగారు? మెహబూబ్ యాక్చువల్లీ నేను ఫస్ట్ లో చీఫ్ అన్నప్పుడు నేనే బాల్ చేశాను, మేబీ బికాస్ ఆయన స్ట్రాంగ్ గా ఒపీనియన్ చెప్పలేదు నామినేషన్స్ లో అని. బట్ ఐ థింక్ చీఫ్ అయ్యాక హిస్ ప్లేయింగ్ రియలీ గుడ్. ఐ థింక్ సో. అశ్వత్థామ 3.0 గేమ్ యా సోలో బాయ్ గా హిస్ నోన్ బై సోలో బాయ్ రైట్ నౌ. సో సోలో బాయ్ ఈస్ ఐ థింక్ ఇంకా బయటికి రావాలనుకుంటా. వీళ్ళందరూ వాళ్ళ పాత ఎలిమినేషన్స్ మనసులో ఉంచుకొని వాటి నుంచి బయటికి రావట్లేదు, అండ్ గేమ్ చూసి రావడం వల్ల వాళ్ళు చాలా కాన్షియస్ గా ఆడుతున్నారు. నాలాగా ఏదంటే మాట్లాడట్లేదు, అండ్ దానివల్ల మేము కూడా ఒక్క దగ్గర ఎందుకు మాట్లాడట్లేదు, ఏం చేస్తున్నారు అని ఆ థాట్స్ వస్తున్నాయి. బట్ బాగానే ఆడుతున్నారు ప్రస్తుతానికి అయితే అందరూ.